మార్కాపురం మండలం చింతగుట్ల గ్రామంలో ఇతర గ్రామాల ప్రజలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయాలని, సాగుదారులకు న్యాయం చేయాలని రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామరెడ్డి కోరారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గ్రామస్తులతో కలిసి ఆర్డీఓ శివజ్యోతికి వినతి పత్రాన్ని అందించారు. ఈ మార్కాపురం మండలంలో చిత్తగుట్ల గ్రామంలో దాపుగా 20 ఏళ్ళనాడు గవర్నమెంటు ఆ రోజు తన యొక్క పలుకుబడి కోసం కొండారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి ఆ కొండపల్లె పక్కన ఉన్నటువంటి మార్కాపురం వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. దాపు 54 ఎకరాలు ఆ భూమిని ఆ రోజు నుంచి కూడా అంటే అంతకుముందే ఆ భూమిలో పేద భూమి లేని పేదవాళ్ళు పొలం సాగులో దిగారు, పైరు వేసుకున్నారు కూడా ఆనందం పంట. ఆ విధంగా 2-3 ఏళ్ళు పడేసారు. తర్వాత కరువు వచ్చింది. ఇటువంటి భూమిని అంటే ఎంజాయ్మెంట్లో ఉన్న వాళ్ళ భూమిని వాళ్ళకి కాకుండా అవరోలకు కాకుండా వేరే వాళ్ళకి పట్ట ఇచ్చారు. రద్దు జమీన మనం కోరుతున్నాము. లోకాయుక్తలు కేసు వేసాము, అయినప్పటికీ రద్దు కాలేదు. వాళ్ళ పలుకుబడి వల్ల ఆ విధంగా నష్టం జరిగింది. ఇటీవల కాలంలో భూమి యొక్క విలువ పెరగటము, భూమి లేకపోవడం కూడా కసి తోటి ఆ దళితులంతా కూడా చింతగుడ గ్రామాల మొత్తం కూడా భూమిలో దిగారు. పైరేసుకున్న దాపు 2 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టారు. ఆ విధంగా ఆ భూమిలో ఆ పట్ట రద్దు జమీని మేము ప్రజలకు డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు 3వ సారి ఈరోజు ఆర్డీఆర్స్లో ఎదుగునే టెంట్ బయట పెట్టాము. ఆ విధంగా రిప్లై చేస్తున్నాము. అయినప్పటికీ గవర్నమెంట్కి అదట్లేదు. ఈరోజు ఆర్డీఓ గారు ఎంబర్తో మాట్లాడేసి వెంటనే గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు కొంత 10 పైలు కదిలింది. అయితే ఈ పైన తర్వాత ఇది జరుగుతుందా లేదా, కానీ భూమి మీద కొంతమంది వచ్చేసి మాకు పట్టం ఉందని చెప్పేసి కొంతమంది దౌర్జన్యం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాము, కానీ మార్కాపు రూల్ లెస్ అయ్యి వాళ్ళ మీద కేసు టేకప్ చేయట్లేదు. దాని మీద కూడా ఈరోజు ఆర్డీఓ గారికి రిప్లై చేస్తే సరే నేను డిఎస్పీ గారితో మాట్లాడాలని చెప్పేసి ఆమె హామీ ఇచ్చారు. అదేవిధంగా దూరాల మండలంలో కటకడపల్లె గ్రామంలో ఒక బీదవాడు నావులు అని చెప్పేసి దళితుడు, అతనికి భూమి లేదు. ఎకర పొలం ఉంటే ఎకర పొలంలో ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా దాంట్లో బోర్లు వేశారు. తప్పని పరిస్థితిగా భూమి లేదు కాబట్టి ఆయన ఎక్కడ దూరంగా 4 కిలోమీటర్ దూరంలో ఉంటే అడవి దగ్గర ఉంటుంది ఆ భూమిని, 4 ఎకరాల భూమిని దాపుగా సాగు చేసుకున్నాడు. అది దాపుగా మంచి లోతు కాయలు ఉంటాయి, ఆ కాయలు మొత్తం కూడా బాగా చేసుకుని 2 లక్షల పైన ఉంటుంది. దాంట్లో దొన్న పంట వేసుకున్నాడు. దొన్న పంట వేసిన పంటను ఆ విధంగా ఎమ్మరతో కొమ్ముకయ్యి ఎమ్మరో బీఆర్ ఇద్దరు కలిసి ఆ భూమిని అంతా కూడా పంట చెడగొట్టారు. వాళ్ళ మీద కేసు పెట్టారు. ఎస్ఐ గారికి కేసు టేకప్ చేయలేదు. ఎమ్మరో ఒక రిప్లై చేస్తారు, అయినా వాళ్ళ పరిష్కారం కాదు. ఇది తట్టుకునక ఆ 4 కోట్ల నాగులు అని చెప్పారు, రూపాయల నాగులు అని చెప్పేసి ఆయన భార్య ఇద్దరు కలిసి కలెక్టర్ రిప్లై చేశారు. అయితే ఎమ్మరో గారు ఆర్డీఓ గారు ఎమ్మరో లెటర్ పెట్టింది కూడా, లెటర్లో లెటర్ పెట్టింది. కానీ ఎమ్మరో వచ్చేస్తే వాళ్ళ దగ్గర కుల్లుడే కాబట్టి ఎమ్మరో న్యాయం చేయట్లా. దాన్ని నేను కూడా పోయి పరిశీలన చేసి స్వయంగా పరిశీలన చేశాను. కానీ ఇప్పుడు ఆర్డీఓ గారు వచ్చేసి నేను పరిశ్రమకి వెళ్తున్నాను, ద్వారా వెళ్తున్నాను, తప్పు కూడా దాన్ని చూస్తాను, ఆ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి ఆర్డీఓ గారు కూడా హామీ ఇచ్చారు. అయితే వాళ్ళకి ఏ భూమి ఇవ్వకుంటే ఇక రాబోయే కాలంలో ఆ ఎమ్మరో బంధుకు కూడా ఏమాత్రం కూడా ఎరగబడమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క మండలంలో బిడ్డది పల్లెని ఉంది గుడిచెల దగ్గర, ఆ గ్రామంలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, ఆ భూమిని కూడా పేదలకు ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వం అడిగాము. ఆమె ఇప్పుడు అసెంబ్లీ కమిటీ లేదు కదా, అసెంబ్లీ ఉచిత దానికి కమిటీలో పెట్టిస్తారని చెప్పి కూడా ఎమ్మరో ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. ఆ విధంగా ఈ ప్రాంతం జరుగుతున్న యొక్క దౌర్జన్యాల భూమి మీద ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. Wish you all the best. Subscribe TV 999. TV 999. అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపర్ ఆది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. TV 999. Good luck and God bless. Thank you. Please subscribe TV 999.